बाबू सुरेटी भविष्य ग्यारंटी कार्यक्रम में भाग में यह नागो तेदीन एंगोल मंडल उलचि ग्राम में मोदी पादयात्र प्रस्तुत कुपल ग्राम तुम डिवन रोज जन कोसम जन अर्दन अदे विधि बाबू सुरेटी भविष्य ग्यारंटी कार्यक्रम द्वारा प्रज्ञा मुख्य प्रज्ञा प्रधान समस्या रोज ప్రజల్లో మేము ఒకటే అండి మేము ఎల్తా ఓవరాల్ గా ఉండే సమస్యలు ఏమైతే ఉన్నాయో మేము మా టైం లో మేము ఏమేం చేసాము మా టైం లో మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలిగాము మళ్ళా ఈ తర్వాత ప్రభుత్వం మారి సైకో ప్రభుత్వం రావడం జరిగింది ఈ వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో వీళ్ళు ఏం చేశారు ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎందుకంటే మనడదాకంటే మనం మాట్లాడకూడదు ఎందుకంటే ప్రభుత్వం ప్రజలు ఏదో ఒకసారి అవకాశం అని చెప్పేసి కోరుకొని ఆ ముఖ్యమంత్రిని చేర్చుకున్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా చేసాడు ఏందనేది తెలుసుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాలు పెట్టాం ఈ రోజు ఓట్లు తీసేటాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతానే అవి కూడా వాళ్ళకి తెలియపరచడం మన టైం లో మనం చేసిన పనులు కూడా వాళ్ళకంతా కూడా పాంప్లెట్ రూపంలో ఇవ్వటం నవరత్నాలు అని చెప్పేసి జగన్ రెడ్డి పెట్టి ఎంత మోసం చేసాడో అవన్నీ కూడా తెలియటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల్లో ఒక మంచి చైతన్యం ప్రజల్లో ఈ రోజు అర్థమైంది ఏదో రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా అని చెప్పి ఒకసారి అవకాశం ఇచ్చారు దాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని కూడా అప్పులోయలోచేశాడు పూర్తిగా అన్ని విధాలుగా కూడా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఈ జగన్ మోహన్ రెడ్డి రావటం అతను దోచుకోవడానికి అతను చేసుకోవడానికి తప్పితే ఈ రోజుకి ప్రజలకి ఎక్కడ ఏం చేసిన పాపన కనపడలా కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రజలను దృష్టి తీసుకెళ్తున్నాం ప్రజలు ఈ రోజు జరిగిందేదో జరిగిందయ్యా మాకు ఇంతవరకు ఒక్క పని చేయలేదు అని చెప్పి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఇంకొచ్చేది 3 నెలల్లో మన ప్రభుత్వమేనమ్మా తప్పకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియపరుస్తూ మేమందరం కూడా కలుస్తా ఉన్నాం ఇప్పుడు ఈ ఏరియాలో టిట్కో ఇళ్ళు ఉన్నాయి కదా ఈ టిట్కో ఇళ్ళ గురించి మీరు ఇక్కడ తెలుస్తా కాదు ఇది ఓవరాల్గా ఈ డివిజన్కి వచ్చే లోపలికి 4.5 కోట్లు పనిచేశాం దగ్గర దగ్గర 45 రోడ్లు వేసాం సిమెంట్ రోడ్లు వేసాం ఎందుకంటే పెద్ద కాలనీ స్లమ్ ఏరియాస్ ఇక్కడ ఉండేది వీళ్ళకి ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ కానీ లేకపోతే రోడ్లు కానీ అన్నీ వేసాం దానికి ఈ రోడ్డు కూడా ఇప్పుడు నిలబడింది కూడా మనం వేసిన రోడ్లే ఆ రోజుల్లో ఈ రోజుకి ఎక్కడ కూడా చేయలా మంచి నీళ్ళు కూడా లేకపోతే ఆ రోజు పైప్ లైన్లు వేసి మంచి నీళ్ళు కూడా ఇచ్చాము కార్పొరేషన్ నుంచి ఇట్లా నా ఉండే 5 సంవత్సరాల్లోనే చిత్తశుద్ధితోటి మేమంతా కూడా ప్రజలకి ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది దాన్ని కూడా చేసుకుంటూ వచ్చాము ఈరోజు పరిస్థితులు అవి కనపడలా టిట్కో హౌసెస్ చూస్తే బాధేస్తుంది బూత్ బంగళాలాగా తయారైపోయినాయి ఈరోజు దాని డబ్బంతా ఎవరిది ప్రజల డబ్బు అది ఈరోజు అతను కనీసం ఈ సైకో జగన్ రెడ్డి కనీసం స్టేట్ అంతా కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో అన్నీ తెలుసు ఆ ఇల్లు ఎవరికో ఒకరికి ఇచ్చినా కూడా ఈరోజు 80% కంప్లీట్ అయినాయి కంప్లీట్ చేసింది ఇచ్చేసి ఉంటే ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళు అంతా కూడా అక్కడ నివసించేవాళ్ళు ఈరోజు ఇల్లు లేక 15,000-20,000 బాడుగులకు పెట్టి వాళ్ళకి సంపాదన లేక ఉద్యోగాలు లేక పిల్లలను చదివించుకోలేక కరెంటు బిల్లులు పెంచేసి నిత్యావసరాలు పెంచేసి ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి చేసేసి ఉంటే కనీసం ఇల్లన్న సొంత ఉండేది అది చేయాలి అది భూత్ బంగ్లా మాదిరి తయారైంది ఈ వ్యవస్థ పోవాలి అంటే ప్రజల్లో కూడా ఒక ఆలోచన విధానం రావాలి వచ్చి ఏం జరిగింది ఏందిరా పరిస్థితులు ఏంటి మనకేదో వేస్తున్నాను అకౌంట్లో వేస్తున్నాను ఇంకోటి వేస్తున్నాను అని చెప్తున్నాడు తప్పితే ఎంతమందికి వేస్తున్నాడు ఏంది అవి కూడా అన్నీ కూడా ఆలోచించాలి అకౌంట్లోకి వేయటం కాదు వాళ్ళని ఆర్థికంగా ఎట్లా మనం డెవలప్ చేయాలి వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఏదైతే ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన విధానం వస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది ఈరోజు ఏదో వాళ్ళకి 5,000-10,000 వేయటం వల్ల అది శాశ్వతం కాదు వాళ్ళ పిల్లలను కష్టపడి చదివించి అప్పులు చేసి చేర్చినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వేయటం సంపదను పెంచడం రాష్ట్రాన్ని కూడా సంపదను పెంచి కొన్ని కంపెనీలు పిలిచి ఇవన్నీ కూడా చేస్తే ఈరోజు వ్యవస్థ బాగుండేది అవన్నీ కూడా పోయినాయి ప్రజలు అర్థం చేసుకోవాలని తెలియజేస్తాను ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామ చర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో కోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామ చర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం
దేశం జెండా చేత బట్టినాడో రామ చర్ల మన జనార్దన అన్న మన కై గదిలిండో ఊలు గట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో రామ చర్ల మన జనార్దన అన్న పిడికిలి ఎత్తిండో జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి కబ్జాదారులపైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దన అన్న కలాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దన అన్న తెలుగు దేశం జెండా చేత పట్టినాడో రామ చర్ల మన జనార్దన అన్న మన కై గదిలిండో రామ చర్ల మన జనార్దన అన్న మన కై గదిలిండో మన జనార్దన అన్న ప్రజలందరికీ తెలుగు దేశం జెండా చేత పట్టినాడో రామ చర్ల మన జనార్దన అన్న మన కై గదిలిండో రామ చర్ల మన జనార్దన అన్న మన కై గదిలిండో తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే చన బాటల పయనం చేస్తుండే చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా దామచర్ల మన జనార్దన అన్న అందించే ఆత్మగౌరవం చదువుకునే ప్రతి బిడ్డ
2014 2019 వరకు కుప్పల గ్రామంలో జరిగినట అభివృద్ధి అంత ముందు గాని ఆ తర్వాత గాని శూన్యం ఈ రోజున ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎలాంటి రోడ్లు వేయటం గాని లేకపోతే డ్రైనేజీలు గాని కనీసం మాకు మంచి నీటి సదుపాయం కూడా సరిగా లేదు ఏదైనా పండగ వేళల్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నీళ్లు రాకపోతే జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో జనార్దన్ గారి ఎమ్మెల్యే గారు ఉన్న టైం లో అయితే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాటర్ రాని పక్షంలో ప్రతి ఇంటికి ట్యాంకర్ ద్వారా రెండు డ్రమ్ములు మూడు డ్రమ్ములు వాటర్ నీటినిచ్చి గ్రామంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు లేకుండా చేశారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మెయిన్ మంచి నీటి సమస్య చాలా ఇబ్బందులు చేశారు గతంలో 2019 డిసెంబర్ లో 66 ఎకరాల మంచి నీటి చెరువుని చాపల చెరువుగా వేలంపాడ ద్వారా చాపల చెరువుగా ఇస్తున్న సందర్భంలో గ్రామ ప్రజలందరూ పూర్తిగా వ్యతిరేకించారు అయినా సరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మంచి నీటి చెరువుని చాపల చెరువుగా మార్చి అందుట్లో నీటిని తాగడానికి గాని లేకపోతే వాడుకోవడానికి గాని లేకపోతే కనీసం పశువులు తాగడానికి కూడా పనికిరాని విధంగా చేశారు ఇప్పుడు ఆ నీటిని పూర్తిగా తోడేసి చెరువుని ఎండగట్టి చేయాలని చెప్పి చేసి కానీ 4 నెలలు అయింది కానీ చెరువులో ఇంతవరకు నీళ్లు పెట్టలేదు ప్రజలు నీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే కాకుండా గతంలో కరెంట్ పవర్ అనేది ఎప్పుడు పోయేదే కాదు కానీ ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడంటే అప్పుడు అక్కడ మొబ్బులు వేస్తే చాలు ఇక్కడ కరెంట్ తీసేస్తున్నారు పేషెంట్లు కానీ లేకపోతే వృద్ధులు కానీ ముసలోళ్ళు కానీ లేకపోతే పిల్లలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనార్దన్ గారు వచ్చిన తర్వాత మాకు ఇలాంటి సమస్యలు లేకుండా ఆయన చేయగలుగుతారని గట్టి నమ్మకం ఉంది మాకు అభివృద్ధి అంటే జనార్దన్ గారే ఆయన దామచర్ల జనార్దన్ రావు గారు కాదు అభివృద్ధి జనార్దన్ రావు గారు అని చెప్పి మేము ముద్దుగా పిలుచుకుంటాం ఆయన పేరు ఎందుకంటే గత 99 నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు చేయనటువంటి అభివృద్ధి మా ఊరికి మా జనార్దన్ గారు చేశారు సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా బాగా చేశారు అందరికీ నమస్కారం భవిష్యత్ గ్యారెంటీ బాబు ష్యూరిటీ ఈ యొక్క కార్యక్రమం మరియు అలాగే జనం కోసం జనార్దన్ గారు ఈ యొక్క రెండు కార్యక్రమాలని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ మనం 9-10 డివిజన్లో 2 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని విజయవంతంగా నిర్వహించుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ కాలనీలో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మనం మన పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానీ మన జనార్దన్ అన్న మనకు ఉండేటువంటి అందుబాటు కానీ ఏదైనా సరే మనకి అన్ని విధాల అనగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే ఈ యొక్క అభివృద్ధి అనేది జరిగింది జనార్దన్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటే జనార్దన్ అన్న మన గవర్నమెంట్లో గతంలో ఒక కరెంటు పోయిందంటే 5 మినిట్స్లో మనం సప్లై తెచ్చుకునే విధంగా అప్పట్లో మనం పనులు చేస్తున్నాము అలాగే మంచినీటి సౌకర్యం కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరూ మంచినీళ్ళు టౌన్ నుంచి వచ్చేటువంటి వాటర్ని తాగుతున్నారండి దాని కారణం గతంలో మనం చేసినటువంటి అభివృద్ధి దీనికి కారణం అలాగే మన రాష్ట్రం మొత్తం మీద 2400 కోట్ల రూపాయలు మన యొక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టినటువంటి ఘనత మన దామచల్ల జనార్దన్ అన్నగారిది కాబట్టి ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత అయితే అభివృద్ధి చెందిందో దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి తమ యొక్క అమూల్యమైన ఓటుని నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో దామచల్ల జనార్దన్ అన్నగారికి మీ యొక్క పవిత్రమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ యొక్క సందర్భంగా మన 9-10 ప్రజలందరికీ తెలియపరచడమైంది ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు అశేష జనం విశేషంగా ఆదరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రం అంతా సంబరాలు పండుగలు జరుపుకుందండి. అలాగనే ప్రకాశం జిల్లా ఒంగోలులో మా దామచర్ల జనార్దన్ రావు గారు భవిష్యత్తుకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమం మీద ప్రతి గడప గడప టచ్ చేస్తూ ప్రతి ఒక్కరిని వర్షం అనక విపరీతమైన వర్షంలో కూడా 2000 గడపల్ని ప్రతిరోజు టచ్ చేస్తూ ఒక్కొక్కళ్ళని వెళ్ళి అందరినీ పలకరిస్తూ వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఈ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఎలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని అడుగుతూ ఉంటే
अंदर विशेष मैं स्पंदन वस्तम गवर्नमेंट ऐसा कोसम ओटे मैं नाना इबंध पड़ता जनार्दन बाबू नवे रावाली मरला नवे उ दशा दिशा मार्चाले नीक तपना नायक इंकोक लेर ईद सारे एमएलए रे सारे मंत्री अच्छी विर्रवीगेवा चूँगी कनीस मौलिक सदपया अन्यायम से अंटे प्रति कंट कन्नी बोटू कारत दामचर् जनार्दन रावनी ब्रतिमलाकू मालातूटे अंदर की एंत बाधा तप्त हृदय तो इंकोक नागू ईद ने आगंडम मरला मैं गवर्नमेंट वीरकने मे तमें निर्वर्तिमान प्रति हामी इतू अड़गड़ना मुंकुटे ना नारी लोकमंदर प्रति जे जेल पल प्रति गड़प दर हारत पटू दारा दामचर् जनार्दन राव गारी बाबू नि नूरे को दिखनते मुसलम्मल बाबू वाले पेंशन अखर लेते चालू नवस्ते भविष्य को ग्यारंटी पैन बाबूगार रावला इकड़ प्रकाश जिले ओंगोल्लावाल प्रति को इटंती स्पंदन कनी विनी एरगलेदन टीडी कार्यकर्ता चला आनंद रोजुक मैं ईद रोजल तिगत प्रति दिखना इदे स्पंदन वस्तम अलागने प्रति ओंगोल प्रजाकारी गमी भविष्य ग्यारंटी अने कार्यक्रम मीद बाबूगार पंपार दामचर् जनार्दन राव गारु तिगत ये मूल के वैसी अराचक पालन कनपड़न एक्ड़ भू कब्जा भू दंद प्रति जो मेरंदर मरकसारी सवीन दामचर् जनार्दन राव अंदर घन स्वागत पलकाल मनस्फूर्ति को ना पेर ఇక్కడ 9వ డివిజన్ లోని జనం కోసం జనార్దన అన్న అనే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్ గ్యారెంటీకి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేసిన అభివృద్ధి 9వ డివిజన్ లో చేసిన అభివృద్ధి ఎక్కడా జరగలేదు ఒక్కసారి ఆలోచించాలి మన ఏరియాలో దాదాపు 5 కోట్ల దాకా వర్కులు చేసుండి ఎన్టీఆర్ కాలనీ గాని దాదాపు కోటి రూపాయల పైన వర్క్ జరిగింది పోతే పులి వెంకటరెడ్డి కాలనీ గాని కోటి రూపాయల పైగా వర్కులు జరిగినాయి पे इंद्र इंद्रम कॉनी का दादापू क्वारी रबेश डबल रूस सारे क्वारी रबेश पोषण जरूरी पे राजीव कॉनी सीसी रोड कोई क्वारी रबेश रोड चला जरिए इंद्रा इंदिरा कॉनी रोड सीसी रोड चला वैसे मोतम अभिवृद्धि एक्ना जरूर चूड़ी प्रतिपक्ष इकड़ उ अभिवृद्धि एडना चूसुटे चालेजर सारी अंदर आलोचाले ఒకసారి ఆలోచిస్తే ఇంతకుముందు ఇంద్రమ్మ కాలనీ అంటే దొంగలు రౌడీయిజం దొంగతనాలు ఈ రకంగా ఉండేది అన్న వచ్చినాక మాక్సిమం ఒక రెండు నెలల్లోనే పోలీస్ పికెట్ పెట్టి ఇప్పుడు వాటికి దొంగలు అనేది లేకుండా చేశాడంటే ఆ అన్నగారితో అన్న ఒక్కడి వల్లే అయ్యింది ఇంకెవర్ వల్ల కాదు పోతే ఆ రోజున దొంగ పట్టాలు సృష్టించి డీకే పట్టాల్లో దొంగ పట్టాలు సృష్టించి ఆ రకంగా రోజుకు 10 16 ఇది ఆ కేసులు వెళ్తుంటే అన్న వచ్చిన కొన్ని రోజుల్లోనే పట్టాలను కూడా శాశ్వత పట్టాలుగా దాదాపు 300 పట్టాలకు పైగా పట్టాలు సొంత పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఈ సమస్య లేకుండా చేసిన ఘనత ఒక్క దామచర్ల జనార్దన్ అన్న గారిదే ఎప్పుడైనా సరే ఈ డివిజన్ అన్న గారికి రుణపడే ఉంటది ఎప్పుడు రుణపడే ఉంటది అందువల్ల ప్రతి ఒక్కరు ఆలోచించి ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా సరే ఈ డబుల్ రోడ్ గాని ఈ లైట్లు గాని ఇప్పుడు మనం అనుకుందాం ప్రతి స్తంభం ఎల్ఈడి బల్బులు వేశారంటే ఒక్క దామచర్ల జనార్దన్ అన్న పుణ్యమే ఇంతకు ముందు వాటర్ వస్తే నీళ్లు మాక్సిమం 4 రోజులకు 5 రోజులకు వచ్చేయి కానీ ఇయాల 3 రోజులకు కూడా వస్తాయి మా అన్నగాని ఉన్నట్లయితే ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఈ 5 సంవత్సరాలు గాని ఉన్నట్లయితే డైలీ నీళ్లు ఇచ్చే పథకం కూడా జరిగేది అమృత స్కీమ్ కింద కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు వల్ల కొద్ది తేడాతో కొంత పైప్ లైన్ ఆగి ఉంది అదిగాని జరుగున్నడితే ఇయల మల్లారం డ్యామ్ నుంచి డైలీ ప్రతి రోజు నీళ్ళందించే గణత కూడా మా జనార్దన్ అన్నదే అయ్యేది ఇక్కడ ఉన్న అభివృద్ధి గుండె సంరక్షణ కోసం మరింత జాగృత తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ CTCA దీనివల్ల సాధ్యమవుతుంది CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది
సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.